సింగూరు నీటిని తరలింపుతో సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. మెదక్ పట్టణంలో టీసీసీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రి హరీష్ రావు అనాలోచితంగా నీటిని తరలించడం వల్లే సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ ఘనాపూర్ ఆయకట్టు రైతులకు మెదక్ మున్సిపాలిటీకి నీరు అందడం లేదన్నారు. దీనికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పూర్తిగా దాదాపు 8 సీట్లు 10 నియోజకవర్గాలలో 8 నియోజకవర్గాలు కేసీఆర్కి మెజార్టీ ఉమ్మడి జిల్లా అందిస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆయన ఎవరిని ప్రతిపాదిస్తే వాళ్ళని గెలిపించడం కూడా జరిగింది. 2 సార్లు ఎంపీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలనే గెలిపించడం జరిగింది. మెదక్ జిల్లా సింగూరు మంజిరా నీళ్లు వేరే ప్రాంతాలకు తరలించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది తప్పు అని చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, సింగూరు మంజీరా నీళ్లు, గణపూర్ ఆయకట్టు నీళ్లు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తాగడానికి ఉన్నటువంటి డ్యాములు కూడా సంగారెడ్డి నియోజకవర్గమే కాదు, నారాయణగేడ్, జహీరాబాద్, నర్సాపూర్, ఆందోర్, సింగూరు మందిరా నుంచి గణపూర్ ఆయకట్టుకు వస్తే ఇక్కడ నుంచి రైతులకు, అట్లాగే మెదక్ పట్టణము మీ మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గ ప్రజలకు మరి ఈ యొక్క గణపూర్ ఆయకట్టు ద్వారా సింగూరు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాల నుంచి సింగూరు మందిరా నీళ్ళు తీసుకుపోయిన హరీష్ రావు, ఇప్పటి వరకు సింగూరు మందిరాలో నీళ్లు లేవు. 9వ తారీఖున నేను మళ్ళీ మెదక్ మున్సిపాలిటీకి వచ్చి గేట్లు చెప్పి కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. ప్రజల కోసము, సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ప్రజల కోసము అక్కడ 9వ తారీఖులో కూడా అక్కడ ఒక ఉద్యమం జరుగుతుంది. అందుకే 9వ తారీఖు మీరు మీకు డేట్ చెప్పి